హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో చాలా సంవత్సరాల నుంచి న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్స్ లో దూరిన ఎరచొక్కాగాళ్లు న్యూస్ పేపర్స్ లో దూరినటువంటి కొంతమంది కార్టూనిస్టులు కొంతమంది మూర్ఖులు ఏం చేస్తుంటారు అన్నది నా చిన్నప్పటి నుంచి నేను గమనిస్తూ వస్తున్నానండి ఒక్క నేనే కాదు మీలో కూడా చాలా మంది గమనించే ఉంటారు పెద్దలు రెగ్యులర్ గా న్యూస్ పేపర్స్ సంవత్సరాల తరబడి చదువుతూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే అండి ఇప్పుడు నేను చెప్పబోయేదేం కొత్త విషయం కాదు లేటెస్ట్ గా ఒక సంఘటన జరిగింది కాబట్టి మనం మరొకసారి అంతే ఆంధ్రజ్యోతి దినపత్రిక లేటెస్ట్ గా వేసిన కార్టూన్ ఏమిటన్నది ఒకసారి స్క్రీన్ మీద చూడండి అదేం చెప్తోందండి కార్టూన్ భారతదేశంలో జీ ట్వంటీ సమావేశాలు జరిగాయండి అవి కూడా విజయవంతంగా ముగిసాయి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వేనోళ్లా పొగుడుతూ ఉన్నారు దేశాధినేతలందరూ ఆయా దేశాలలో ఉండే దినపత్రికలు అందరూ కూడా హెడ్లైన్స్ పెట్టి విజయవంతంగా నడిపించారయ్యా జీ ట్వంటీ సమావేశాన్ని అని చెప్పి మెచ్చుకుంటూ ఉన్నారు ఒక పక్క ఆఫ్రికన్ యూనియన్ని జీ ట్వంటీలో కలపడంలో నరేంద్ర మోడీ గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించారు అసలు ఎంత అద్భుతమైన పని చేశారయ్యా మోడీ గారు అని చెప్పి మెచ్చుకుంటూ ఉన్నారు జిట్వంటీ సక్సెస్ అయ్యింది ఈ టైములో లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో కార్టూనిస్ట్ కార్టూనిస్టు వేసినటువంటి పైచపు విషపు కార్టూన్ పరదాల చాటున ఢిల్లీ మురికివాడలు అని చెప్పి కార్టూన్ వేశాడు నరేంద్ర మోడీ గారి చేతిలో అమృత్ కాల్ అనే ఒక మంత్రదండం ఉన్నది నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఒక పరదాలాగా లాగా ఉంది ఆయన ధరించినటువంటి ఆ దుస్తులు దాని వెనక మురికివాడలు ఢిల్లీలో ఉన్నాయి అవి కనిపించకుండా చేశారు అన్నటువంటి కార్టూన్ అనమాట ఇది చూస్తున్నారండి ఎంత దిక్కుమాలిన కార్టూను ఎక్కడైనా ట్వంటీ సమావేశాల యొక్క విజయం గురించి గాని భారతదేశం యొక్క విజయం గురించి గాని అంతమంది దేశాధినేతలు దేశాధ్యక్షులు భారతదేశానికి వస్తే భారతదేశము అత్యంత విజయవంతంగా సమావేశాలను హ్యాండిల్ చేయడం గురించి గాని ఎక్కడన్నా ఈ కార్టూన్లో డిపిక్ట్ అయిందండి ఓ పక్క రష్యాతో మనకున్నటువంటి స్నేహాన్ని చెడగొట్టుకోకుండా మరో పక్క ఉక్రెయిన్ కు సంబంధించిన అంశాన్ని కూడా చాలా తెలివిగా డిక్లరేషన్ లో చేర్చారు ఎక్కడైనా సరే మోడీ గారి చాణక్యానికి సంబంధించి కార్టూన్ లో కనిపిస్తోందండి పోనీ భారతదేశం యొక్క విజయం గురించి కనిపిస్తోందండి లేదు మురికివాడలను దాచిపెట్టారు పరదాల్సాటన అని చెప్పి ఇదొక విషపు పైచపు కార్టూన్ ఒకనొకప్పుడు అంటే మాజీ ప్రధాని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ గారు బీబీసీని నిషేధించారు కారణం ఏమిటంటే బీబీసీ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ సిరీస్ ఫ్యాంతమ్ ఇండియా అని చెప్పి లూయిస్ మ్యాలే అనే డైరెక్టర్ డాక్యుమెంటరీ తీశాడు భారతదేశానికి వచ్చి ముఖ్యంగా కలకత్తాకొచ్చి ఎక్కువగా వీడియోస్ షూట్ చేశాడు ఆయన తీసిన డాక్యుమెంటరీలో ఏముందంటే మన భారతదేశం గురించి పేదరికము మురికివాడలు భారతదేశంలో ఉండే సాంప్రదాయాలు వాటన్నింటినీ పెట్టి ఒక రకంగా అంటే మాక్ చేస్తున్నట్టుగా భారతదేశంలో పేదరికము మురికివాడలు తప్ప ఇంకేమీ లేదు అన్న ఫీలింగ్ వచ్చే విధంగా డాక్యుమెంటరీని తయారు చేశాడు ఫ్రెంచ్ డైరెక్టర్ లూయిస్ మ్యాలే అసలు ఆ డాక్యుమెంటరీని ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే గారు కూడా విమర్శించారు ఇదే మూర్ఖత్వం అయ్యా అని చెప్పి ఆ తర్వాత ఇందిరా గాంధీ గారు ఆ డాక్యుమెంటరీ చూశారు చూసి బీబీసీ తోక కోయాల్సిందే భారతదేశం అంటే కేవలం మురికివాడలు ఇవి మాత్రమేనా పేదరికమేనా మేము ఎంత కష్టపడుతున్నాము భారతదేశంలో రకరకాల విషయాలలో మేము కష్టపడి ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా ఆ విషయాలు ఏం చూపించరా భారతదేశం అంటే ఇక ఎంతసేపు మురికివాడలు పేదరికం మురికివాడలు పేదరికం ఇదేనా ప్రపంచం ముందు చూపించాల్సింది అని ఇందిరా గాంధీ గారు ఫైర్ అయిపోయి బీబీసీని తన్నే అవతలి గెంటేసారు అంటే బ్యాన్ చేశారు ఆ టైంలో లో అసలు బీబీసీ యొక్క ట్రస్ట్ గురించి అండి రెండు వేల ఇరవై రెండులో రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఆ ఐదు సంవత్సరాలలో బీబీసీ న్యూస్ యొక్క ట్రస్ట్ డెబ్బై ఐదు శాతం నుంచి యాభై ఐదు శాతానికి పడిపోయింది అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు రాయిటర్స్ కు చాలా చాలా విలువ ఉందండి ఇప్పుడు రాయిటర్స్ కథనానికి రాయిటర్స్ వాళ్ళు వేసే ఫొటోస్ కానీ వాళ్ళు రాసే వ్యాసాలకు కానీ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను ఎంతసేపు భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు ఫెయిల్యూర్స్ ను చూపించడానికి ప్రయత్నం చేయడము ప్రపంచ వేదిక ముందు దరిద్రం ఉంది పేదరికం ఉంది దీన్ని డిపిక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వేసిన కార్టూన్ కూడా అంత విషపూరితంగా ఉంది ఒకే ఒక లాజికల్ ప్రశ్న వేసుకోండి పేదరికము లేని దేశాలు ఏమన్నా సరే జీ ట్వంటీలో లో పాల్గొన్నాయండి ఏ దేశంలో అయినా సరే పేదరికం లేదని చెప్పి అనుకుంటున్నారా అమెరికా ఉంది కదా హోమ్లెస్ పీపుల్ ఎంతమంది ఉంటారో తెలుసా అమెరికాలో మన తెలుగు వాళ్ళని అడగండి డౌన్ టౌన్ లో తిరగమని చెప్పండి రాత్రిపూట ఏ పెద్ద నగరంలో అయినా సరే తొమ్మిది నుంచి పది మధ్యలో వెంటనే ఇళ్లకి వెళ్ళిపోతూ ఉంటారు డౌన్ టౌన్స్ లో తిరగరు తిరిగినా గుంపులు గుంపులుగా తిరగడానికి ట్రై చేస్తారు తప్ప ఒకరు ఇద్దరు వెళ్లరు హోమ్లెస్ పీపుల్ అంతమంది పడుంటారండి యుఎస్ఏ లో యుఎస్ఏలో ఖాళీ ఇళ్లు ఎన్నున్నాయో ఇంకా అమ్మకానికి పెట్టినా సరే అమ్ముడు పోని ఇళ్లు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ మంది హోమ్లెస్ పీపుల్ ఉన్నారు అమెరికాలో యుకేలో ఎంతమంది హోమ్లెస్ పీపుల్ ఉంటారో తెలుసా ఎన్ని మురికివాడలు ఉంటాయో తెలుసా యూకేలో అంటే ప్రతి దేశంలోను మురికివాడలు ఉన్నాయి హోమ్లెస్ పీపుల్ ఉన్నారు రకరకాల సమస్యలు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి కానీ ఒక సమావేశం జరిగి భారతదేశము అధ్యక్షత వహించి దాన్ని విజయవంతం చేసినప్పుడు దానికి సంబంధించిన విషయం కార్టూన్లో డిపిక్ట్ కాకుండా మురికివాడలేవో ఉన్నాయి వాటిని దాచిపెట్టారు అన్నట్టుగా ఈ దిక్కుమాలిన కార్టూన్ అనమాట నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి ఇలాంటి కార్టూన్స్ భారతదేశంలో ఏదైనా సరే ఒక గొప్ప విజయం వచ్చినా గాని ఏదైనా ఒక అద్భుతం జరిగినా గాని దాన్ని ప్రొజెక్ట్ చేయకుండా భారతదేశం యొక్క గొప్పదనం గురించి ప్రొజెక్ట్ చేయకుండా విజయం వచ్చినప్పుడు విజయాన్ని కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోనటువంటి సినిసిజము శాడిజం అండి ఇది ఇదే ఆంధ్రజ్యోతి కార్టూనిస్టు ఆగస్టు పదిహేనో తారీఖున ఏం కార్టూన్ వేసాడో తెలుసా టమాటాల ధరల గురించి కార్టూన్ అనమాట ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు భారతదేశం విజయం గురించి గాని స్వాతంత్రోద్యమం కోసం కష్టపడ్డ వాళ్ళ గురించి కానీ ఏ అన్ని ఇలాంటి కార్టూన్సే మూడు వారాల క్రితం అనుకుంటానండి నాలుగు వారాలు అయ్యిందో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వచ్చింది అందులో షార్ ఎక్స్ డైరెక్టర్ కాటూరు నారాయణ గారు అని చెప్పి వచ్చారు ఓపెన్ హార్ట్ లో రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేశారు అండి ఈ కాటూరు నారాయణ గారు ఏం చెప్పారంటే ఎప్పుడైనా సరే మన రాకెట్ గాని ఏదైనా మనది ఫెయిల్ అయ్యింది అని అంటే దాన్ని వంద సార్లు చూపించి సెలబ్రేట్ చేసుకునేది బీబీసీ వరుసగా ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది అని చెప్పి వరుసగా చూపించేవాళ్ళు మల్టిపుల్ టైమ్స్ చూపించేవాళ్ళు అని వేమూర్ రాధాకృష్ణ గారి ముందు షార్ ఎక్స్ డైరెక్టర్ కాటూర్ నారాయణ గారు చెప్పారు ఇప్పటికీ మీరు ఏబిఎన్ ఛానల్ లోపలికి వెళ్లి చూస్తే థమ్నెల్ కూడా క్లియర్ గా అలాగే ఉంటుంది కావాలంటే వీడియో లింక్ కూడా ఇస్తాను మీరు చూడొచ్చు అయితే ఒక బీబీసీ బుద్ధి మాత్రమే కాదండి అది మన భారతదేశంలో ఉన్న చాలా దినపత్రికలు చాలా న్యూస్ ఛానల్స్ కార్టూనిస్టులు వీళ్ళందరి విషపు బుద్ధి పైచపు బుద్ధి ఇదే జీ ట్వంటీ సమావేశం యొక్క సక్సెస్ గురించి మాట్లాడేది లేదు అత్యంత కష్టమైన విషయాలను ఒప్పించి మన భారతదేశానికి చెందిన షర్పాస్ చాలా కష్టపడి ఒక కొలిక్కి తీసుకొచ్చారు అదేది డిపిక్ట్ అవ్వదు కార్టూన్లో స్లమ్స్ ఉన్నాయి మురికివాడలున్నాయి ఇదే అనమాట భారతదేశంలో ఒకప్పటికి ఇప్పటికీ పేదరికం ఎంత తగ్గిందో ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ ఇచ్చింది చదవండి కావాలంటే మళ్లీ మనం దాని గురించి కూడా చర్చించుకుందాం ఐక్యరాజ్య సమితి ఇప్పటి భారతదేశాన్ని మన కేంద్ర ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేసింది పేదరికాన్ని తగ్గించినందుకు గాని అంటే పేదరికాన్ని విస్తృతంగా తగ్గించినటువంటి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేది లేదు మీరు ఎంత పెద్ద నగరాన్న తీసుకోండి ప్రపంచంలో టోక్యో తీసుకోండి షాంఘై తీసుకోండి బ్యాంకాక్ తీసుకోండి న్యూయార్క్ తీసుకోండి లండన్ తీసుకోండి మీ ఇష్టం అండి మురికివాడలు ఖచ్చితంగా ఉంటాయి అక్కడ డబ్బున్న వాళ్ళు జీవిస్తుంటారు మధ్య తరగతి వాళ్ళు జీవిస్తుంటారు హోమ్లెస్ పీపుల్ జీవిస్తుంటారు మురికివాడలు కూడా ఉంటాయండి అదంతా సెపరేట్ సబ్జెక్ట్ అది సెపరేట్ టాపిక్ అది ట్వంటీ సమావేశాలకు దానికి సంబంధం ఏంటండి అంటే భారతదేశాన్ని మాక్ చేస్తున్నట్టుగా ఉంది ఒక మాకరీ అనమాట ఇంత అసహ్యకరమైన కార్టూన్స్ వాళ్ళు ఉన్నారు మన దగ్గర అంటే భారతదేశం సాధించే ఒక చిన్న విజయాన్ని కూడా చిన్న విజయం కాదు భారీ విజయాన్ని నిజానికి జీ ట్వంటీ సక్సెస్ చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని కూడా అంటే సెలబ్రేట్ చేసుకునే కనీస మనసు కాని దాన్ని భారతదేశం యొక్క విజయాన్ని చూసి ఓ రెండు చప్పట్లు కొట్టే కనీసమైన హృదయం కూడా లేదండి అంత అసహ్యకరమైన అంత నీచమైన అంత విషపూరితమైన మెదళ్లతో కార్టూనిస్టులు ఉన్నారు మన దగ్గర ఇట్లాంటి కార్టూనిస్టులు అంటే ఇంకేం చెప్పాలి అందరూ ఇలాగే ఉన్నారని చెప్పి నేను అనను అందరూ ఇలాగే ఉంటే సమాజం ఇంకే వేరే డైరెక్షన్లో ఉండేది కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా దిక్కుమాలిన వాళ్ళు తయారయ్యారు సమాజంలో అని చెప్తున్నాను బీబీసీ ఎగ్జాంపుల్ అందుకే ఇచ్చానండి భారతదేశం అంటే పేదరికం ఉన్న దేశము పాములు పట్టే దేశము కోతులాడించే దేశము ఇదే ఎక్కువగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసేది ఆర్థికంగా ఫిఫ్త్ పొజిషన్ లో ఉంది ఈ రోజు భారతదేశం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో నెంబర్ వన్ పొజిషన్కి వచ్చింది డిజిటల్ రెవల్యూషన్ అనేది అంటే విజయాలు ఎన్నో సాధిస్తూ ముందుకు వెళ్తా ఉందండి ఎంతసేపు అక్కడ పేదరికం ఉంది ఇక్కడ పేదరికం ఉంది ఇవన్నీ వేరే సందర్భాలలో కార్టూన్లు వేస్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు అంటే ట్వంటీ లాంటి ఒక పెద్ద సమావేశము విజయవంతమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి విషయం ఏంటండి ఆలోచించండి క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుందండి పత్రికలకు దినపత్రికలకు బీబీసీ మీద ఉన్న ట్రస్టే తగ్గిపోయింది అని చెప్పి రైటర్స్ కథనాన్ని ప్రచురించింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మరి ఈ ఛానల్స్ ఈ న్యూస్ పేపర్స్ మీద క్రెడిబిలిటీ రావాలంటే ఇట్లాంటి కార్టూన్లు వేస్తూ ఉంటే క్రెడిబిలిటీ ఎలా పెరుగుతుందండి